ఒకనాడు రావణరాజు పాలించాడని చెబుతున్న సంపన్న దేశం నేడు దివాళా దిశకు చేరుకుందే తిందామంటే తిండి దొరక్క ఉందామంటే పనిలేక ఏం తోచని వేలాది జనం సముద్ర మార్గంలో మన దేశానికి వరుసపాట పట్టారు లంక చరిత్ర ఆద్యాంతం విషాదభరితమనే చెప్పాలి నడు అంతర్యుద్ధం నేడు బతుకుపోరాటం శ్రీలంక ప్రజల కష్టాలు రొటీన్ గా మారాయి ఆర్థిక ఆటుపోట్లు ఆహార సంక్షోభం లంకేల్ని అగాధంలో పడేస్తున్నాయి శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తారాస్థాయికి చేరి చుక్కల్ని చూపిస్తోంది చివరాఖరుకు అంటే ఉన్న దరిద్రాలకు తోడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా మూలిగేనకపై తాటి పండు పడ్డ చందంగా గట్టి దెబ్బే కొట్టింది రెండేళ్లలో ఇలాంటి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు లంకవాసులు కరోనా కాటుతో కుప్పకూలిన పర్యాటకం ఆ దేశాన్ని కుదేలయ్యేలా చేసింది ప్రస్తుతం శ్రీలంక కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది భారీగా పెరిగిన నిత్యావసర ధరలు జనాల్ని ఉసూరు మనిపిస్తున్నాయి ఆకాశ నంటిన ఇంధన ధరలతో ద్రవ్యోల్బరం దయనీయంగా మారింది ఆర్థిక ఇబ్బందుల నడుమ శ్రీలంక వాసుల బాధలు వననాతీతంగా మారాయి పాలకుల అసమర్థత స్వార్థం కారణంగా దేశం దశ కోల్పోయి నడి సముద్రంలో నావలా పయనిస్తోంది గత్యంతరం లేని పరిస్థితుల్లో సామాన్యులు వలసబాట పడుతున్నారు సముద్ర మార్గం ద్వారా రామేశ్వరం ధనస్కోడి ప్రాంతాలకు తరలివస్తున్నారు శ్రీలంక జనం కోసం ఇక్కడి సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది పునరావాస కేంద్రాన్ని నెలకొల్పి వసతి కల్పిస్తోంది రామేశ్వరంలో శ్రీలంక వాసుల పునరావాస కేంద్రానికి వరుసదారుల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది శ్రీలంకలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరగటం వల్ల అనేక కుటుంబాలు తమ దేశాన్ని విడిచిపెట్టి అక్రమంగా భారత తీరాలకు చేరుకుంటున్నాయి కోవిడ్ మహమ్మారి వల్ల రెండు వేల ఇరవై మార్చిలో విధించిన లాక్డౌన్ శ్రీలంకలోని ప్రధాన రంగాలైన తేయాకు వస్త్ర పర్యాటకాల మీద తీవ్ర ప్రభావం చూపింది దీంతో స్థిరమైన ఆదాయ వనరులు లేని శ్రీలంక ఆర్థిక పరిస్థితి క్రమంగా దిగజారింది ఆ దేశపు విదేశీ మారక ద్రవ్యం కూడా తరిగిపోయి నిత్య అవసరాలను దిగుమతి చేసుకునే వెసులుబాటు లేకుండా పోయింది దీంతో శ్రీలంక తన చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది లంక ప్రధాన ఆదాయ వనురైన టూరిజం కోవిడ్ సంక్షోభం కారణంగా తీవ్రంగా దెబ్బతింది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన వరుస బాంబు పెళ్లు కూడా శ్రీలంక టూరిజంపై ప్రభావం చూపాయి కరోనా సంక్షోభం సమయంలో చైనా నుంచి ఎడా అప్పులు చేయడం కూడా శ్రీలంక కొంప మునగడానికి ఒక కారణం పైగా నిత్యావసరాల విషయంలో ఎక్కువగా దిగుమతులపై ఆధారపడటం కూడా శ్రీలంక నేటి సంక్షోభానికి మరో కారణమైంది శ్రీలంకలో విదేశీ కరెన్సీ నిల్వలు తగ్గిపోవడంతో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది పెట్రోల్ రేట్లు అమాంతం పెరిగిపోయాయి ఇంధన కొరత కారణంగా దేశవ్యాప్తంగా ప్రజలు నిరసనలకు ఆందోళనలకు దిగుతున్నారు పెట్రోల్ బంకుల దగ్గర భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి పలుచోట్ల పెట్రోల్ డీజిల్ కోసం క్యూలో నిలబడి వయస్సు పైబడిన వారు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలున్నాయి శ్రీలంక ఆర్థిక మంత్రి బసిల్ రాజపక్స ఇటీవల రెండు రోజుల పర్యటన కోసం భారత్ వచ్చి అత్యవసరమైన ఆహారం మందుల సేకరణ కోసం సహాయం అర్థించారు మనకు శ్రీలంకకు మధ్య సంబంధాలు ఒకప్పట్లా లేనప్పటికీ వన్ బిలియన్ అమెరికా డాలర్ల ఆర్థిక సాయం అందించింది భారత్ పెట్రోలియం ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు మరో ఐదు వందల డాలర్లు షరతులతో కూడిన రుణ సాయం కూడా ప్రకటించింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గొటబాయ రాజపక్ష ఘన విజయం సాధించారు అప్పటి నుంచి ఆయన కుటుంబ పాలన కొనసాగుతోంది ప్రధానిగా అన్న మహేంద్ర రాజపక్సే తమ్ముడు గొటబాయ రాజపక్సే అధ్యక్షుడిగా మరో తమ్ముడు బసిల్ రాజపక్స ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్నారు వీరు అనుసరిస్తున్న విధానాలు శ్రీలంకకు ఉరితాళ్లుగా మారాయి రాజపక్స కుటుంబం తలపెట్టిన ఆర్థిక వ్యవసాయ విధానాలు పూర్తిగా విఫలమయ్యాయి పన్నులను బాగా తగ్గించడంతో రెవెన్యూ లోటు రెండు వేల ఇరవై రెండు నాటికి పదిహేను శాతానికి చేరుకుంది ద్రవ్యోల్బురం పదిహేడు పాయింట్ ఐదు శాతానికి పెరిగింది నిరసనలు నిత్యకృత్యమయ్యాయి రెండు వేల పది నుంచి విదేశీ అప్పులు అపరిమితంగా పెరిగిపోయాయి విదేశీ అప్పులు ఏడు వందల కోట్ల డాలర్ల వరకు చెల్లించాల్సి ఉండగా ప్రస్తుతం ఆ దేశం వద్ద రెండు వందల ముప్పై కోట్ల డాలర్ల విదేశీ మారక ద్రవ్యం మాత్రమే ఉంది ఎన్నికల ప్రయోజనాల కోసం స్వల్పకాలిక స్వార్థపూరిత తప్పుడు ఆర్థిక విధానాలు అమలు చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం శ్రీలంకలో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి బియ్యం కిలోకు ఐదు వందల రూపాయలు కిలో చికెన్ పన్నెండు వందల రూపాయలు కొడుకుడు ఒక్కొక్కటి ముప్పై ఐదు రూపాయలు కిలో ఉల్లిపాయలు రెండు వందల యాభై రూపాయలు కేజీ పాలపొడి చికెన్ రేటుతో పోటీ పడుతూ పంతొమ్మిది వందల నలభై చేరింది కేజీ గోధుమ పిండి నూట డెబ్బై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయలుగా ఉంది ఇవి ప్రస్తుతం శ్రీలంకలో నిత్యావసర వస్తువుల ధరలు ఆర్థిక సంక్షోభంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న శ్రీలంకలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయంటే బడుల్లో పరీక్షలు నిర్వహించడానికి కనీసం పేపర్ ఇంకను కూడా దిగుమతి చేసుకోలేని పరిస్థితి శ్రీలంకలో దిగుమతులకు డాలర్ల కొరత ఏర్పడింది ఫలితంగా అనేక దిగుమతులపై భారీ ప్రభావం పడింది అన్నింటికి మించి పేపర్ల కొరత తీవ్రంగా ఉంది పేపర్ కొరత కారణంగా శ్రీలంక పశ్చిమ ప్రావిన్స్ లో స్కూల్ పరీక్షలను రద్దు చేసింది అక్కడి ప్రభుత్వం సోమవారం నుంచి ప్రారంభం కావలసిన పరీక్షలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది విదేశీ మార్గద్రవ్యం లేకపోవడం కారణంగా ప్రింటింగ్ చేసేందుకు పేపర్లు ఇంకును కొనుగోలు చేయలేకపోయాం అందువల్ల స్కూళ్లు పరీక్షలను నిర్వహించలేవు అని పశ్చిమ ప్రాంతంలోని విద్యాశాఖ విభాగం వెల్లడించింది శ్రీలంకలో పేపర్లతో పాటు ఆహారం ఆర్థిక సంక్షోభం ఎఫెక్ట్ పడింది క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్ నుంచి సాయం కోరింది శ్రీలంక ప్రభుత్వం శ్రీలంకలో నెలకొన్న దయనీయ స్థితిని గమనించిన ఐఎంఎఫ్ లంక ప్రభుత్వపు అభ్యర్థులను పరిశీలిస్తున్నట్టు తెలిపింది ఈ ఏడాదిలో ఇప్పటికే తాను తీసుకున్న ఆరు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్ల అప్పులు చెల్లించాల్సి ఉండగా దేశంలో విదేశీ మారక ద్రవ్యం ఫిబ్రవరి చివరి నాటికి రెండు పాయింట్ మూడు బిలియన్ డాలర్లే ఉంది అది ఓ దేశ అవసరాలను తీర్చడంలో ఏ మూలకు సరిపోదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఎన్నడూ లేనంతటి తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది శ్రీలంక రెండు పాయింట్ రెండు కోట్ల జనాభా ఉన్న ఈ దక్షిణాసియా దేశం ఇప్పుడు తనను ఆదుకునే దేశాలు అంతర్జాతీయ సంస్థల వైపు ఆశగా చూస్తోంది తరిగిపోతున్న దేశ ఆదాయ నిల్వలు పెరిగిపోతున్న అప్పుల కుప్పుల మధ్య తన ప్రధాన రుణదాత అయిన చైనా మొదలుకుని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ వరకు అందరి సాయం కోరాల్సి వచ్చింది శ్రీలంక కొన్నేళ్ల క్రితం హంబటోటాలో చైనా పెట్టుబడితో ఒక భారీ పోర్టు ప్రాజెక్టును ప్రారంభించింది కానీ వంద కోట్ల డాలర్ల ఆ ప్రాజెక్టు అప్పులు చైనా కాంట్రాక్టర్ల కారణంగా వివాదంలో కూరుకుపోయింది ఆ తర్వాత అది ఏమాత్రం లాభదాయకం కాదని తేలడంతో పాటు రుణభారంతో కుంగిపోయింది చాలా సందర్భాల్లో చైనా దగ్గర తీసుకున్న అప్పుల్ని తీర్చడానికి పేద దేశాలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది శ్రీలంక దుస్థితికి చైనాకు చెల్లించాల్సిన అప్పులు కూడా ఒక కారణమని చెప్తున్నారు విశ్లేషకులు